హాయ్ అండి, నమస్తే. నేను మీ వాసవి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసవి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో యూజ్ అని అనిపిస్తే షేర్ చేయండి కంపల్సరీ. ఈరోజు నేను చపాతీని ప్రిపేర్ చేయబోతున్నాను. ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా కొత్తగా ప్రిపేర్ చేయబోతున్నాను, హెల్దీగా అండి. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ గోధుమ పిండిని వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకున్నాను. అలాగే చూడండి, ఇందులోకి నేను కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఎండు కొబ్బరి పొడిని వేశాను. ఆ తర్వాత ఇందులోకి మరింత రుచిగా తయారవడానికి చపాతీలు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను యాడ్ చేస్తున్నాను. నువ్వులు వేయడం వల్ల కాల్షియం వస్తుందండి. అలాగే చపాతీ ఎప్పుడూలా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకా మనం మిగడని కూడా యాడ్ చేస్తున్నాము. మనం తీసుకున్న 2 కప్స్ గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్స్ మిగడ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిగడిని యాడ్ చేశాక ఈ పిండిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని, నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా సాఫ్ట్గా పిండిని మనం కలుపుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, అప్పుడే పిండి మనకి సాఫ్ట్గా వస్తుంది. కలిపి పెట్టుకున్నాక ఈ చపాతీ పిండిని మనం 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలండి. బాగా నానిన తర్వాతే పిండి చపాతీ చేస్తే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక దీనిపైన మనం 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల సాఫ్ట్గా తయారవుతుంది పిండి అనేది. దీనిని మనం 1 అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత శనగల కూర ప్రిపేర్ చేయబోతున్నానండి. దీనిలోకి నేను, దీనికోసం నేను 1 ఫుల్ కప్ శనగలను తీసుకున్నాను. అవి 7 to 8 అవర్స్ పాటు బాగా నానపెట్టేశాను. ఈ శనగలను 1 కుక్కర్లో వేసుకొని 1 ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనం. ఈలోపు మనం దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 జాజికాయ, 4 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 4 చిన్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1 పెద్ద సైజు టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాక దీనిని పూర్తిగా చల్లారి పెట్టుకొని 1 మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి మనం. చూసారా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిని 1 బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత శనగలు ఉడికినో లేదో చూద్దాం. చూడండి, ఈ విధంగా కొంచెం చేతితో నలిపితే మెత్తగా అయితే సరిపోతుంది మనకి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం సేపు దోరగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలా పేస్ట్ని మనం ముందుగానే ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా మంచి అరోమాతో ఉంటుంది కర్రీ అయితే. చూడండి, ఈ విధంగా కలిపేశాక దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను కారం 1 టీ స్పూన్ యాడ్ చేశాను. కారం చాలా స్పైసీగా ఉందండి, కొత్త మిరపకాయలతో చేసిన కారం. చూడండి, ఈ విధంగా కొంచెం మసాలా పేస్ట్ వేగాక ఇందులోకి ఉడికించుకున్న శనగలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మనం మగ్గించుకుందాం. ఈ మసాలా పేస్ట్ అంతా శనగలకి పట్టేలాగా మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా దీనికి పట్టాక నేను వాటర్ని పోస్తున్నాను. ఇవి శనగలు ఉడకపెట్టిన వాటర్ అండి, అవి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇందులోకి 1 ముప్పావు గ్లాస్ వరకు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకున్నాను. చూడండి, టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోండి. నాకైతే కారం సరిపోయిందండి, నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు మనం కూరని మగ్గించుకుందాం.
చూడండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనకి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతిని చేతితో వేసుకొని కొద్దిగా నలుపుకుంటూ వేయాలండి. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను నేను. 1-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది శనగల కూర అనేది మనకి. ఇంకా ఇందులోకి మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో చోలే మసాలా ఉంటుందండి, దానిని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను గోధుమ పిండిని నానపెట్టేశాను కదా, చూడండి ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి గోధుమ పిండిని మనం. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకున్నాక చేతితో ఒత్తి పెట్టుకున్నాను నేను. చూడండి చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పిండిని వేసుకుంటూ ఒక్కొక్క చపాతీ ముద్దను తీసుకొని మనకు నచ్చిన సైజులో కావాల్సిన చపాతీలు ప్రిపేర్ చేసుకోండి. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, పక్క రోజుకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఏమీ పాడవు. నైట్ చేసుకుంటే మార్నింగ్కి కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి, ఏమీ పాడవు అండి, ఎంతో హెల్దీ కూడా. ఇందులో మనం ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఇంకా మీగడని కూడా యాడ్ చేసాం కదా, చాలా హెల్దీ ఇది. పిల్లలు తిన్నా కూడా వాళ్ళకి కూడా చాలా హెల్దీ అన్నమాట. చూడండి ఈ విధంగా నేను అన్ని చపాతీని ప్రిపేర్ చేసేసాను. ఇనుప పెనం మీద కాలుస్తున్నానండి. ఐరన్ ప్యాన్ మీద అయితేనే మనకి ఇంకా మంచి హెల్దీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటూ మనం చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యిలో అయితే కమ్మగా ఉంటుంది చపాతీ, టేస్ట్ ఎక్కువగా ఉంటుంది నెయ్యిలో చపాతీలను ప్రిపేర్ చేసుకోవడం వల్ల. నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చపాతీలను కాల్చుకోండి. ఇలా కాల్చిన చపాతీని హాట్ ప్యాక్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. నేను హాట్ ప్యాక్లో ప్లేట్ వేసాను చూసారా, చపాతీలను వేడివేడి వేయడం వల్ల అడుగున వాటర్ ఉండిపోతుంది, అది చపాతీకి అవుతుంది, మెత్తగా అయిపోతుందండి చపాతీ. అలా కాకుండా ఇలా ప్లేట్ని వేసుకొని రివర్స్ చేసుకుంటూ మనం చపాతీని వేసుకోవడం వల్ల చపాతీకి తడి అవ్వకుండా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. చూడండి నేను సర్వ్ చేసేసాను, రెడీ అయిపోయింది కదా చపాతీ అండ్ శనగల కూర. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.